పాదయాత్రలు నేను చూసా పిల్లలు ఏం తింటా ఉన్నారో అసలు 8 నెలల నుంచి సరుకుల బిల్లులు ఇవ్వనప్పుడు ఆ పిల్లలకు వీళ్ళేం పెడతారు దాంట్లో క్వాలిటీ ఏముంటుంది ఆ క్వాలిటీ లేని ఫుడ్ తిండి పిల్లలు తినే ఎలా తిని ఏం తింటున్నారో ఎలా తింటున్నారో అని కూడా ఆలోచన చేసే పరిస్థితులు కూడా ఎక్కడ ఉంటాయి అటువంటి పరిస్థితులు రాకూడదు అని చెప్పి మొట్టమొదటిగా చేసిన పని ఏమిటంటే ఆ పిల్లలకు ఆయాలు ఎవరైతే అన్నాలు పెడతా ఉన్నారో వాళ్ళ ఫస్ట్ జీతం పెంచిన 1000 రూపాయలు ఇచ్చేదాన్ని 3000 చేశాం ఎందుకంటే వాళ్ళు బాగుంటేనే పిల్లలకు మంచి భోజనం పెడతారు పెట్టడమే కాకుండా వాళ్ళ జీతాలు సరుకుల బిల్లులు అన్నీ కూడా గ్రీన్ ఛానల్లో పెట్టాం అంటే ఒక్క రోజు కూడా డిలే ఉండకూడదు గ్రీన్ ఛానల్ అంటే నెల నెల కరెక్ట్గా జరిగిపోతూ ఉంటాయి ఎటువంటి డిలే లేకుండా వాళ్ళ జీతాలు కానీ సరుకుల బిల్లులు కానీ మొత్తం ఒక్క రోజు కూడా డిలే లేకుండా ఉండేట్టుగా చూసుకునే దానికోసం అన్ని గ్రీన్ ఛానల్లోనే పెట్టించే కార్యక్రమం చేస్తాం చేసిన తర్వాత మెను అడిగిన ఒక ముఖ్యమంత్రి పిల్లలు ఏం తింటున్నారో పిల్లలు రోజు ఇదే తిండి తిని 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 బోరు కొట్టి అసలు తిండి బాగలేదు అని చెప్పి తినకోకుండా పోయే పరిస్థితి నుంచి పిల్లలు బాగా తినేట్టుగా మంచి తిండి పెట్టేట్టుగా చేయడం అన్నది చేయడానికి ప్రయత్నం చేస్తామన్న ముఖ్యమంత్రిని బహుశా ఎప్పుడు చూడలా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా ఇన్ఫాక్ట్ కొద్దిగా షాక్కు గురైంది నేను రాజశేఖర్ అన్న వీరభద్రుడు అన్న మేము అందరం కలిసి కూడా కూర్చొని ఇంకా వెట్రీ కూడా ఉండేది అందరం కలిసి కూడా కూర్చొని మెను అనే ఒక ఐటెం మీదనే పిల్లలకి ఏం పెట్టాలి సోమవారం ఏం పెట్టాలి మంగళవారం ఏం పెట్టాలి బుధవారం ఏం పెట్టాలి రోజు ఒకే తిండి పెడితే బాగుండదు తిండి తినలేరు తిండి తినకోకుండా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతారు తిండి తినలేని పరిస్థితి లేకపోతారు అట్లా కాకుండా రోజుకు ఒక మెను ఉండాలి ఏం మెను పెట్టాలి అని చెప్పి ఏది పౌష్టికాహారము ఎంత పౌష్టికాహారము దాని వాల్యూ ఆఫ్ పౌష్టికాహారం ఎంత ఏమేం మెనూలో ఉండాలి అని చెప్పి దాని మీద ఆల్మోస్ట్ ఒక 15 డేస్ 20 డేస్ కుస్తీ పడి ఉంటాం రకరకాల డైటీషియన్స్ను న్యూట్రిషన్స్ను పిలిపించి ఏం పెడతా ఉన్నాం ఏం మార్పులు చేయాలి అని చెప్పి దాని మీద కుస్తీ పడి పిల్లలకు నాణ్యమైన రుచికరమైన భోజనం ఇచ్చేట్టుగా ప్రతిరోజు ఒక మెను ఒకరోజు పులిహోర ఒకరోజు వెజిటబుల్ రైసు ఒకరోజు కిచ్డీ ఒకరోజు బెల్లం పొంగలి చిక్కీలు కోడిగుడ్లు అనే రకరకాల మార్పులు చేస్తూ పిల్లలకు రోజుకు ఒక మెను తయారు చేసి దానికి గోరు ముద్ద అని చెప్పి కూడా జగనన్న గోరు ముద్ద అని కూడా పేరు పెట్టి కూడా ఈ కార్యక్రమాన్ని జనవరి 21వ తారీఖున ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేశాం దీనికోసం ఈ అదనపు ఖర్చు ప్రభుత్వానికి ఇంతకు ముందయ్యేదానికన్నా ఇవన్నీ తీసుకొచ్చి ఈ మార్పులు చేసినందువల్ల ప్రభుత్వానికి అదనపు ఖర్చు సంవత్సరానికి 465 కోట్ల రూపాయలు అవుతుంది అని చెప్పి లెక్కలు తెలిసినా కూడా పర్వాలేదు ఖచ్చితంగా పిల్లలకి ఇది చేయాల్సిందే అని చెప్పి దానికోసం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను